ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేష్ వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో చెన్నై రామాపురం సెంటాబిల్ నగర్లోని తన నివాసంలో అర్ధరాత్రి కన్నుమూశారు. ఢిల్లీ గణేష్ వయసు 80 సంవత్సరాలు. 1944లో నెల్లైలో జన్మించిన ఢిల్లీ గణేష్ 1976లో పట్టిన ప్రవేశం చిత్రంతో తెరంగేట్రం చేశారు. దక్షిణ భారత నాటక సభ అనే ఢిల్లీ థియేటర్ గ్రూప్ లో ఢిల్లీ గణేష్ సభ్యుడు. ఢిల్లీ గణేష్ సినిమాల్లో నటించడానికి ముందు 1964 నుంచి 1974 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. క్యారెక్టర్, విలన్ పాత్రల్లో నటిస్తూ అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఢిల్లీ గణేష్ క్యారెక్టర్ రోల్స్ లోనే కాకుండా హాస్య పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ గణేష్ కమల్ హాసన్ ల సన్నివేశాలు ఇప్పటికే అభిమానులలో ఆదరణ పొందాయి. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ నుంచి ఇప్పటి యువ నటుల వరకు ఢిల్లీ గణేష్ వివిధ ప్రముఖ నటులతో నటించారు. ఢిల్లీ గణేష్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం తదితర భాషా చిత్రాల్లో కూడా నటించారు. ఢిల్లీ గణేష్ పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. వసంతం, కస్తూరి వంటి సీరియల్స్ లో తండ్రి పాత్రను పోషించారు. ఢిల్లీ గణేష్ కు ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది.